చంద్రబాబు నాయుడు ఎక్కువ రాపోయినా కొద్ది గొప్పనా మెదడులో వస్తాడు వస్తాడని నా నమ్మకం ఎందుకనంటారు ఎందుకనంటే ఆలు కొన్ని పనులు చేశారు మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో రోడ్లు గాని సదుపాయాలు గాని ఏదైనా కొన్ని పనులు బాగా చేశారు కొన్ని కొంత డబ్బు ఖర్చు పెట్టి చేశారు తర్వాత పింఛన్ లోట్ ఇస్తున్నారు తర్వాత మహిళలకి పసుపు కుంకాల కింద 25,000 ఇచ్చారు ఒక్కొక్క స్త్రీకి మీకు వస్తుందా పింఛన్ గాని మీ ఇంట్లో ఎవరికైనా పసుపు కుంకాల గాని నాకు ఒక్కడికి పింఛన్ వస్తుంది మా కుటుంబంలో నాకు వస్తుంది సరే లేడీస్కి కోడళ్ళకి ముగ్గురు కొడుకులు నాకు ముగ్గురు కోడళ్ళకి వస్తుంది అనుకుంటా పసుపు కుంకుమ కింద అయినా ఆయన కొన్ని పనులు మంచి పనులు చేశారు ఎందుకంటే ఇక్కడ వంశీ గారు ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ ఆయన స్థానంలో ఉన్న వాళ్ళందరికీ బాగా పనిచేశాడు ఆయన మంటే గ్యారంటీగా వస్తాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అవినీతి ఎక్కువగా జరిగింది ఈసారి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే అవినీతి లేకుండా పరిపాలిస్తాయని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన చెబుతున్నాడు కానీ అసలు ఏం చేయలేదు కదా ఆయన అసలు ఏమైనా చేశాడు కొంతలో కొంత ఆయన ఏం చేయలేదుగా మాటల వరకే కానీ పనులు లేవుగా మరి పనులు లేవు కానీ పనులు లేని వాళ్ళు పనులు చేయని వాళ్ళకి వేస్తారా చేసిన వాళ్ళకి వేస్తారా ధర్మం చెప్పండి అసలు అవునా అవునా కాదా చేశాడు కాబట్టి ఆయన ఆయనే గెలుస్తాడని మా నమ్మకం తర్వాత వాళ్ళేంటంటే మేమే గెలుస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాడు అంత అవినీతి చేస్తున్నాడు అంత దుర్మార్గం చేస్తున్నాడు ఆయన గెలవడు మేమే 140-130 సీట్లు మాకే వస్తాయని వాళ్ళు అంటున్నారు వీళ్ళు మేమేమనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు ఎక్కువ మెజారిటీ లేకపోయినా కొంతవరకైనా మెజారిటీ వస్తాడు అని నమ్మకం మాకుందండి అది అయితే మహిళల విషయానికి వచ్చేసరికి ఎవరికి ఎక్కువ అనుకూలంగా ఓటేశారు అనుకుంటున్నారు తెలుగుదేశానికా లేదా వైసీపీకా మరి లెక్క అయితే తెలుగుదేశానికి వేయాలి ఆయన కొన్ని సదుపాయాలు చేశాడు కాబట్టి లేడీస్కి వాళ్ళే ఎక్కువ వేయాలి మగవాళ్ళ మీద లేడీసే ఎక్కువ వేస్తారు వేశారని అనుకుంటున్నాం మరి తర్వాత జరిగేది జరగబోద్ది మనకేం తెలియదు కదండి మన వేశారని మా ఊహ అనుకుంటున్నాం అది జరిగే సంగతి ఓకే బాబాయ్ థ్యాంక్ యూ నమస్తే అన్న మీ పేరు నా పేరు వాసు వాసు ఏం చేస్తుంటారు మామూలుగా లేబర్ పనికి అయితే ఎలక్షన్లు అయిపోయినాయి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ లేకపోతే మిగిలిన పార్టీలు గెలుపు మాదంటే మాదని ఎవరి నమ్మకాలు ఎవరి అభిప్రాయాల్లో వాళ్ళు ఉన్నారు కదా మీ అభిప్రాయం ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకైతే ఇక్కడ వంశీ గారు వస్తారు వంశీ గారు వస్తారు ఇక్కడైతే ఇక్కడైతే రాష్ట్రంలో రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు రావాలి కానీ ఎందుకని అంటే మంచి పనులు చేశాడు ఆయన అది ఏం చేశారు మంచి పనులు అంటే అన్నీ ఏం కావాలన్నా తెచ్చి పెడుతున్నాయి ఆయన అది ఆయన రావాలని మా కోరిక అది అదే కొంతమంది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దాము ఈ అవి ఈ 5 ఏళ్ళలో అవినీతి ఎక్కువ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అవినీతి లేకుండా చేస్తారని చెప్పి కొంతమంది అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి మరి వాళ్ళ నాన్నగారు ఏమి చేశారు అప్పుడు ఈయన చేస్తారని నమ్మకం పోయింది అది మహిళల ఓటింగ్ విషయానికి వచ్చేసరికి ఎవరికి ఎక్కువ అనుకూలంగా పడ్డాయి అంటారు చంద్రబాబు నాయుడు పడినాయి చంద్రబాబు గారికి ఎందుకని పడినాయి ఆయనకి అభిమానం ఎక్కువ ఆయన మీద అది అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు రాష్ట్రంలో 175లో 175లో మరంటే ఈ లెక్క అయితే నాకు తెలియదు ఆయన అయితే వస్తారని నా నమ్మకం ఓకే ఓకే థ్యాంక్ యూ